మనం చేయడం కోసం మనం ఒక మసాలాలు తయారు చేసుకుందాం వీటితో పాటు కొంచెం చిక్కదనం ఇచ్చే మసాలాలు కూడా వేసుకుంటాము సో ముందుగా ఇక్కడ చూడండి మనకి ధనియాలు అలాగే ధనియాలతో పాటు రకరకాల గరం మసాలాలు ఇక్కడ మిరియాలు యాలకులు దాల్చిన చెక్క చాయి జీరా జీలకర్ర మనం జాజికాయ ఇవన్నిటిని వేసుకొని స్లో మంటలో మనం కుక్ చేసుకుందాం स्लो मंटलो मसालालन्नी वेंचुकुंदाम अयिते मसालालु एट्टी परिस्थितुल्लो हाई फ्लेम लो मनं चेयकूडदु ई मसालालु मनं वेंचुकुनेटप्पुडु इवन्नी ओक्कोक्कटि चक्कगा वेगालि अंदुकनि चेप्पेसि तक्कुव मंटलो कोंचेम एक्कुव सेप चेसुकुंटे मी मटन लो अद्भुतमैन रुचि वस्तुंदि सो ई मसालालु मनं प्रतिसारी मनं मटन उडिकिचेटप्पुडु वेसुकुंटां कानी इवि मात्रं मटन उडिकिन तर्वात लास्ट लो अंटे आ ग्रेवी की फाइनल गा मनं तैयार चेसेटप्पुडु वेसुकुंटां मंची फ्लेवर रावडं कोसं वीटिनी कोंचें कूडा पच्चितनं लेकुंडा कोंचें टाइम एक्कुव पट्टिना तक्कुव मंटलो कोंचें सेपु कुक चेसुकोंडि इला कोंचें सेपु मनकि मंची सुवासन बयटिकि वस्तुन्नप्पुडु मनं वी मटन की कोंचें चिक्कदनं इव्वडानिकि मनकि शोर्वाला इष्टं पंडगलु वच्चायंटे मनंदरिकी పొలం దగ్గర అక్కడ ఇక్కడ మేకలు గొర్రెలు కోసి గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాం పల్సటి గ్రేవీ తయారు చేస్తారు లాస్ట్ లో ఈ మసాలా వేసినప్పుడు కొంచెం చిక్కదనం వచ్చి ఆ రుచికరమైన ఆ గ్రేవీ తయారవుతుంది సో ఇందులో చూసారు మనం జాజికాయ నుంచి యాలకుల నుంచి అన్ని వేసాం చిక్కదనం ఇవ్వడం కోసం కొంచెం చిరోంజి అలాగే మనం తర్బూజా గింజలు వీటిని చార్ మగజ్ అంటారు దీంతో పాటు కొంచెం జీడిపప్పు అయితే నేను ఇంత వేసాను కదా అని మొత్తం మసాలా వేయను మటన్ ఉడికేటప్పుడు ఎంత కావాలో అంతే మసాలా వేసుకోవాలి వీటిని కూడా వేసి లైట్ గా వేయించుకోండి చార్ మగజు మన చిరోంజి అన్ని చిటపటలాడుతూ చక్కగా కుక్ అయ్యి మంచి సువాసన వచ్చేసింది దీన్ని ఇలా ఒక ప్లేట్ లో వేసి కొంచెం చల్లారనిద్దాం చల్లారిన తర్వాత దాన్ని పొడి చేసి వాడుకుందాం ఈ లోపల మనం మటన్ చేసుకోవడానికి నేను 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ మటన్ వండుతున్నాను బోల్డ్ అంత మటన్ ఉంటే పెద్ద బగునాలో చేసుకోండి నేను ఈ చిన్న హాండీలో మటన్ వండుతున్నాను కానీ ఈ చిన్న హాండీ కూడా కింద చిక్కగా ఉంది మనకి ఉడికేటప్పుడు కూడా కింద ఎక్కడ అంటుకోకుండా చక్కగా ఉంటుంది అయితే మటన్ లో మంచి రుచి రావాలి అంటే మనం అందులో కొంచెం పెరుగు కూడా వేసుకుంటాం నేను టమాటాలు వేయట్లేదు పెరుగు వేసుకొని ఉల్లిపాయల్ని వేయించి బాగా దంచిన అల్లం వేసి దీన్ని మంచి ఫ్లేవర్ఫుల్ గా చేద్దాం సో దీంట్లో నూనె వేసుకోండి నూనె వేడెక్కుతున్నప్పుడు ఈ నూనెలో మనం ఉల్లిపాయలు వేసుకోండి కొంచెం ఉప్పు వేయండి ఈ ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు మనకి బిర్యానీలో అయినా ఒక కూరలో అయినా కొంచెం వేగి అవి మాయమైపోవాలి ఈ ఉల్లిపాయల్ని మనం వేగకుండా రంగు రాకుండా గనక మటన్ వేస్తే లాస్ట్ లో కూడా మనకి ఉల్లిపాయ ముక్కలు మిగులుతాయి టేస్ట్ బాగుంటుంది దాంట్లో చేసే కుర్మా అలాంటి చేసేటప్పుడు చేస్తాం కానీ ఇందులో ఆ మసాలాలన్నీ చేసేటప్పుడు ఏది ఉండకూడదు అన్నీ కరిగిపోవాలి ఈ ఉల్లిపాయ ఎలా కరిగిపోతుంది కరిగిపోవాలి అంటే మరి ఆ ఉల్లిపాయల్ని కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు లైట్ గా ఎర్రటి రంగు వచ్చింది ఇందులో పసుపు వేద్దాం అలాగే ఫ్రెష్ గా దంచిన అల్లం ఇందులో మటన్ ముక్కలు చూడండి మంచి మటన్ మంచి పింక్ గా పర్ఫెక్ట్ గా ఉంది మటన్ తెచ్చేటప్పుడు కొంచెం లేత మటన్ తెచ్చుకున్నారు అనుకోండి బాగుంటుంది చక్కగా ఇలాంటి చేసుకునేటప్పుడు ముఖ్యంగా దావతులకి అలా పిలిచినప్పుడు మనకి మటన్ ఉడకలేదు అనుకోండి బాధగా ఉంటుంది అందుకని చెప్పేసి ఒకవేళ కొంచెం ముదిరి ఉంటే పచ్చి పప్పాయ రెండు ముక్కలు కట్ చేసి ఆ ఉడికేటప్పుడు వేసేయండి సాఫ్ట్ గా కుక్ అవుతుంది సో ఈ మటన్ ని ఈ ఉల్లిపాయలతో పాటు ఆ పసుపు వేసి కొంచెం సేపు వేగనిద్దాం దీన్ని మలాడ్ ఎఫెక్ట్ అంటారు మీరు ఎప్పుడైనా చూస్తారు కదా ఇలా బగునాలో వేసి కొంచెం సేపు వేయించుతారు దాని వల్ల మటన్ కి మంచి టేస్ట్ వస్తుంది మసాలాలు ఏం వేయట్లేదు ఎందుకంటే మసాలాలన్నీ గ్రైండ్ చేయాలి మిక్సీ జార్ లో మన జీడిపప్పు ఏంటి మన మసాలాలు అన్ని ఏవైతే స్లోగా వేయించుకున్నామో అన్ని మిక్సీ జార్ లో వేయండి దీన్ని ఫైన్ గా పొడి చేసి పెట్టుకోండి సో ఇప్పుడు చూడండి దీన్ని ఇలా వేయించి వేయించి కొంచెం ఆ మటన్ కి కొంచెం వేగిన తర్వాత అంటే కొంచెం రంగు లైట్ గా వచ్చిన తర్వాత దీంట్లో మటన్ మునిగియాన్ని నీళ్ళు పోసేసుకోండి ఇప్పుడు స్లోగా కుక్ చేయండి మటన్ ముక్కలన్నీ నీళ్ళల్లో మునిగిపోవాలి కొంచెం పచ్చిమిరపకాయలు వేసేయండి పెరుగు తర్వాత వేద్దాం ఫస్ట్ అయితే మూత పెట్టేసి ఈ మటన్ ని ఒక 20 నిమిషాలు పడుతుందా 30 నిమిషాలు పడుతుందా
మీ మటన్ సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి. ఆహా, చూడండి ఉడుకుతూ ఉడుకుతూ మనకి మటన్ పీసెస్ కూడా చక్కగా ఉడికిపోయినాయి. అయితే ఇందులో పెరుగు ఎక్కువ కాదు, కొంచెం పెరుగు వేసుకోండి. అలాగే కారపొడి మటన్ ఉడికిన తర్వాత వేసుకుంటే మనకి ఆ రంగు చక్కగా ఎర్రగా రీటైన్ అవుతుంది. ఫస్ట్లో వేసి మూత పెట్టి కుక్ చేస్తే ఆ ఎర్రటి రంగు మనకి కొంచెం బ్రౌన్ కలర్గా మారిపోతుంది. ఇందులో మనం పుదీనా ఆకు కొంచెం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న మసాలా కొంచెం వేసుకోండి. మనకి ఆ కొంచెం చిక్కదనం వస్తుంది కానీ ఆ గ్రేవీ గ్రేవీలా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆ జీడిపప్పు ఇవి వేసుకున్న దాన్ని కొంచెం ఎక్కువగా వేసేస్తే మనకి ఆ కన్సిస్టెన్సీ పాడైపోతుంది. సో అందులో మనం ఆ దసరా పండగకి స్పెషల్గా చేసుకుందాం. ఇలా వేసేసి ఇప్పుడు ఉప్పు కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు వేసినప్పుడు దీంట్లో మనకి ఎంత ఉప్పు కావాలో అంత అడ్జస్ట్ చేసేసి మూత పెట్టేసి ఎక్కువసేపు కాదు 5 నిమిషాలు మాత్రమే కుక్ చేద్దాం. అంటే అందులో వేసిన పెరుగు ఆ మసాలా అంతా కుక్ అయ్యి స్లోగా అందులో నుంచి నూనె బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మన మటన్ కర్రీకి ఆ నిజమైన మంచి ఫ్లేవర్ వస్తుంది. పైన నూనెలా ఉంది కానీ గ్రేవీ మరీ పల్సగా ఏం లేదు. ఆహా, ఆ గ్రేవీలో ఒక మంచి చిక్కదనం వచ్చేస్తుంది. మరి అలా నల్లి బొక్కలు ఇలా వేసుకుంటే దాంట్లో మజానే వేరు. అప్పటికప్పుడు వేయించుకొని వేసుకునే మసాలాలో రుచే వేరుంటుంది. ఇంకొకటి, మటన్ మామూలుగా ఇట్లా బగునాలో వేసి కొంచెం ఎక్కువ టైం అయినా పర్లేదు, మనం స్లోగా కుక్ చేసుకుంటే మటన్ సాఫ్ట్గా ఉడుకుతుంది, అంతేకాకుండా రుచి పెరుగుతుంది. మనం ప్రెషర్ కుక్కర్లో కంటే స్లో కుకింగ్ మనకి ఆ బోన్లో నుంచి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. సో చాలా బాగుంటుంది సింపుల్గా. మరి కుక్ అయ్యి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మరీ ఎక్కువ మసాలా వేయకుండా మసాలా చూసుకొని వేసుకోండి. చూడండి ఆ రంగు మన ఎర్రటి ఈ మటన్ కర్రీ మీరు తప్పకుండా దసరా పండగకి చేసుకోండి. అద్భుతంగా ఇలాంటి రుచిని ఎంజాయ్ చేయండి. దసరా స్పెషల్ మటన్ కర్రీ. ఇది తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో ధనియాలు, మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర, షాయి జీరా, జాపత్రి, జాజికాయ, చిరోంజి, జీడిపప్పు, తర్బూజా గింజలు ఇవన్నీ వేసుకొని చూపించిన విధంగా స్లోగా కుక్ చేసి ఎప్పుడైతే మంచి సువాసన వస్తుందో దాన్ని ఒక ప్లేట్లో తీసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి మంచి బంగారు రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇందులో పసుపు, దంచిన అల్లం, అలాగే మటన్ ముక్కలు కూడా వేసి అందులో నుంచి నూనె వచ్చేంత వరకు వేయించుతూ ఉండండి. మంచి సువాసన వచ్చిన తర్వాత అందులో నీళ్లు పోసి ఉడికించుకోండి. తర్వాత మటన్లో కొంచెం పచ్చిమిరపకాయలు వేసి ఉడికించి మటన్ ఉడికిన తర్వాత కొంచెం పెరుగు, కారపొడి, మనం చేసుకున్న మసాలా పొడి, పుదీనాకు, కొత్తిమీర కూడా వేసి ఉప్పు అడ్జస్ట్ చేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసిన తర్వాత దీన్ని బిర్యానీ అన్నంతో, బగార అన్నంతో చక్కగా వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. దసరా పండగకి చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి.